విన్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తున్న సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యువై నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఎదురుగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతారాయ్ మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ జాబ్ క్యాలెండర్ వేయటం చాత కాలేదని మండిపడ్డారు. ఒక్క పరీక్ష కూడా సరిగా నిర్వహించలేదని అన్ని పేపర్లు లీకులు చేసి ప్రశ్న పత్రాలు అమ్ముకున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చాక వయ్యూలో బహిరంగ సభ నిర్వహిస్తామని, దానికి కేటీఆర్ వస్తారా అని సవాల్ విసిరారు. లాంచ్ అయినటువంటి ఉద్యోగాల క్యాలెండర్ లేదా జాబ్ క్యాలెండర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఈ రోజు ప్రవేశపెట్టి చట్టబద్ధం చేయన నేపథ్యంలో ఈ యొక్క సంతోషకరమైన సందర్భంలో ఉద్యమాలగడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మహాపుష్పాభిషేకం పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచే కార్యక్రమాన్ని సంబరాలు జరుపుకున్న నిరుద్యోగులతో నేను ఒకటే సవాలు విసురుతున్నా. అయ్యా కేటీఆర్ గారు, మీరు ఆర్ట్స్ కాలేజీకి వస్తారంటున్నారు, మేము ఆ సవాల్ని స్వీకరిస్తున్నాం. మేము జాబ్ కాలం, మీరు 10 సంవత్సరాల కాలంలో మీకు జాబ్ క్యాలెండర్ వేయటం చేత కాలేదు, ఒక్క ఉద్యోగ పరీక్షను కూడా, పోటీ పరీక్షను కూడా సక్రమంగా పెట్టడం చేత కాలేదు. అన్ని లీకులు, ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు అమ్ముకున్నారు మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పారదర్శకంగా, వేగవంతంగా, పటిష్టంగా, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ గ్రూప్ 1 పరీక్షను విజయవంతంగా నిర్వహించడం. కాబట్టి మేము సవాల్ విసురుతున్నాం. దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి వచ్చిన తర్వాత ఆర్ట్స్ కళాశాలకు వస్తారు, భారీ విద్యార్థి నిరుద్యోగ సభలో పాల్గొంటారు, మరి మీరు రాగలరా అని చెప్పి మేము సవాల్ విస్తున్నాం. ఆ సవాల్ ను స్వీకరించాల్సిందిగా మీకు హెచ్చరిస్తున్నాం.